అయితే అవుతుంది. కట్ చేసి పెట్టేసుకున్నాము. ఇంకా ఇన్ని ఉన్నాయి. మా ఇంటి దగ్గర చెట్టువే, చెట్టు చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఈ చెట్టు ఇక్కడ. రాడిష్ వల్ల యూజెస్ ఏంటంటే మనకి గ్లాస్లోనే తాగుతానండి ఎక్కువ మటుకు నేను. ఇంకా మా చిన్నోడు అయితే లేవలేదన్నమాట, పడుకొనే ఉన్నాడు. విషయము ఇక్కడ చూడండి, మొన్న దిష్టి పూసలు అయితే తెచ్చాను అనమాట చిన్నోడికి కట్టడం కోసం అని చెప్పి. మీరు కూడా మీకు చిన్నపిల్లలు ఉంటే కనుక 4-5 వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా శేఖర్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ చాలా డేస్ అయిపోయిందని చెప్పి నేను డైలీ బ్లాగ్ అనే షూట్ చేస్తున్నాను అనమాట, చూస్తూ ఉండండి. అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇవాళైతే పప్పు చేసుకుంటున్నామండి ఇంట్లో అయితే, ఎందుకంటే రేపు శివరాత్రి కాబట్టి. యాక్చువల్గా ఇవాళ చికెన్ బిర్యానీ చేద్దాం అనిపించింది, కానీ రేపు శివరాత్రి కదా కాబట్టి ఇవాళ నాన్ వెజ్ తిని మళ్ళీ రేపు శివరాత్రి ఉంది కాబట్టి అట్లా వద్దని చేసుకోవట్లేదు. అయితే అది ఈ వీడియో వచ్చేసి వాళ్ళ ఈవినింగ్ అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే దోశలు వేసుకున్నాం ఇవాళ టిఫిన్కి, అండ్ ఆ తర్వాత ఇప్పుడైతే టీ అవుతుంది చూడండి. ఇట్లా టీ అయితే అవుతుంది. నేను కొంచెం నార్మల్గా ఎక్కువనే మరిగిస్తాను అన్నమాట టీని. అది అయితే అయిపోయిందిలేండి, ఇది ఆఫ్ చేసేస్తున్నాను. ఇక్కడైతే పప్పు చేసుకుంటున్నాం అనమాట, మునక్కాయ పప్పు చేసుకుంటున్నాము. ఇక్కడ చూడండి మునక్కాయలు ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాము. ఇంకా ఇన్ని ఉన్నాయి. ఇవా ఈ మునక్కాయలన్నీ కూడా ఇక్కడ మా ఇంటి దగ్గర చెట్టువే, చెట్టు చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఈ చెట్టు ఇక్కడ ఉంది కదా, ఇదంతా అనమాట. ఇక్కడ మీకు కొమ్మ కనిపిస్తుంది, ఇక్కడ చిన్న చిన్న సన్న మునక్కాయలు కనిపిస్తున్నాయి చూడండి. ఇదన్నమాట చెట్టు. అయితే ఇంటి ముందే చెట్టు ఉంది కాబట్టి ఇంకా మునక్కాయ పప్పు అనేది ఎక్కువైపోతుంది ఈ మధ్య. యాక్చువల్గా రాడిష్ తినండి మీరు, రాడిష్ కూడా చాలా మంచిది. రాడిష్ మామూలుగా కర్రీలా కాకుండా పప్పులో వేసుకుంటే అందరూ కూడా చక్కగా తినొచ్చు. రాడిష్ వల్ల అయితే మీకు స్కిన్కి చాలా మంచిది అనమాట, పింపుల్స్ కానీ ఫేస్ పైన అవన్నీ కూడా చాలా మంచిగా తగ్గుతాయి. నార్మల్గా కూడా రాడిష్ ఇంకా కీరా ఇట్లాంటివి మనము నార్మల్గా 2-2 slices మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కొంచెం తింటుంటారు. అది యాక్చువల్గా వాళ్ళు స్కిన్కి బాగా పింపుల్స్ రావడం కానీ వేడి బాగా వచ్చినప్పుడు అట్లాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా యూజ్ చేస్తారనమాట, అట్లా పచ్చిగా తింటుంటారు. అది ఇప్పుడు వచ్చేసి ఇది ఎండాకాలం అయినా కూడా, ఎండాకాలం అయితే వచ్చేసింది కదండి, ఎండాకాలం అయినా కూడా ఏ కాలం అయినా కూడా మనకైతే టీ లేనిదే కుదరదన్నమాట. అసలు టీ తాగకపోతే ఇంకా ఏ పని చేసుకోలేను నేనైతే, బాగా ఎడిక్ట్ అయిపోయాను ఇంకా కాబట్టి టీ అయితే తాగుతానండి నేను. గ్లాస్లోనే తాగుతానండి ఎక్కువ మటుకు నేను. మునక్కాయలు అయితే మామూలుగా నేను షార్ట్లో కూడా తీసి పెట్టాను చూడండి, మునక్కాయ పప్పు ఎలా చేశాను ఆ మోడల్లో చేసుకుంటే కనుక మీకు మంచిగా టేస్టీగా ఉంటుంది మునక్కాయ. ఇంకా మా చిన్నోడు అయితే లేవలేదన్నమాట, పడుకొనే ఉన్నాడు. సో లేచిన తర్వాత వాడికి కొంచెం బ్రష్ చేయించేసి ఆ తర్వాత టిఫిన్ పెట్టాలి. ఇవాళ అయితే టిఫిన్ దోశ అనమాట మా ఇంట్లో. ఇప్పుడైతే పప్పు పెట్టేశాను కుక్కర్లో స్టవ్ పైన. మునక్కాయలు అనేవి సపరేట్ ఉడికించుకుంటాను. అయితే సాల్ట్ ఇంకా పసుపు వేసి వాటర్లో ఉడికించుకోవాలన్నమాట. అది ఒక 1/2 hour అట్లా సిమ్లో పెట్టేస్తే మంచిగా ఉడుకుతుంది. ఒకవేళ మనం కుక్కర్లోనే వేసామనుకోండి అది బాగా నుజ్జు నుజ్జుగా అయిపోతుంది. ఇప్పుడైతే టీ తాగేస్తాను ఇంకా నేను. ఇంకోటి పప్పులో మీరు మునక్కాయ పప్పు కానీ లేదంటే ఏదైనా పప్పు చేసుకున్నప్పుడు, అంటే చప్పటి పప్పు కాకుండా వేరే పప్పు ఏదైనా చేసుకున్నప్పుడు ఖచ్చితంగా చింతపండు అనేది వేసుకోండి. చింతపండు వేసుకుంటే అదొక మంచి టేస్ట్ వస్తుంది. ఇంకొకటి ఉల్లిపాయ, అసలు ఎవ్వరు వేసుకోరు ఎక్కువ మటుకు, కానీ ఉల్లిపాయ కూడా వేసుకోండి పప్పులో, అదొక మంచి టేస్ట్ ఒక ఫ్లేవర్ని ఇస్తుంది అన్నమాట పప్పుకి. అది ఇవాళ పప్పు చేస్తున్నాను కాబట్టి దాని గురించి చెప్తున్నాను. ఇంతకుముందు షార్ట్లో కూడా పెట్టాను చూడండి. నేనైతే టీవీ ఎక్కువ చూడనండి, నాకైతే ఫోన్లోనే షార్ట్స్ కానీ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ అవన్నీ చూస్తూ ఉంటాను అన్నమాట. ఎందుకంటే మనం ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది కూడా తెలుస్తుంది కదా. సో ఎక్కువ మటుకు నేనైతే అట్లా రీసెర్చ్ చేసుకుంటూ ఉండడంలోనే బిజీ అయిపోతాను అన్నమాట. అది ఇంకొక విషయము ఇక చూడండి, మొన్న మా ఇంట్లో ఫంక్షన్ ఉండింది ఒకటి. అయితే నేను ఎప్పుడు కూడా మెహందీ పెట్టుకోను,
అయితే ఈసారి ఎందుకో పెట్టుకోవాలనిపించింది. అసలు చాలా చాలా అంటే చాలా డేస్ అయిపోతుంది నా పెళ్ళికి పెట్టుకొని, మా సిస్టర్ పెళ్ళికి పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇదే పెట్టుకోవడం, నేను మధ్యలో పెట్టుకోలేదు అసలు. అయితే ఇది ఏమైందో కానీ కరాచీ ఎందుకో పడలేదేమో అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ అంతా నాకు దద్దుల్లాగా వచ్చేసినాయి అన్నమాట, ఇక్కడ మధ్యలో నొప్పేస్తుంది బాగానే, ఇప్పుడు కూడా నొప్పేస్తుంది. అది డిజైన్ పెట్టుకోవడం నాకు అంత నచ్చదు, ఇట్లా పెట్టుకుంటే నిండుగా మంచిగా ఉంటుంది అనిపిస్తుంది నాకైతే, సో ఇలా పెట్టేసుకున్నాను. చూస్తుండండి వ్లాగ్ అయితే ఎంతవరకు కుదిరితే అంతవరకు షూట్ చేసి అప్లోడ్ చేస్తాను. రేపైతే శివరాత్రి కదా, మీరందరూ కూడా ఫాస్టింగ్ ఉన్నారా ఏంటి అని చెప్పేసి కమెంట్ చేయండి. లాంగ్ వీడియోస్ షూట్ చేసి అయితే చాలా డేస్ అవుతుందని చెప్పేసి నేను లాంగ్ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. వీడియోస్కి షార్ట్స్ అయితే ఎవ్రీడే అప్లోడ్ చేస్తున్నాను చూడండి. మొన్న ఒక షార్ట్కి అయితే బాగా రెస్పాన్స్ వచ్చిందండి, రెండు షార్ట్స్కి. అంటే రీసెంట్గానే ట్రై చేశాను కదా షార్ట్స్ అనేవి డైలాగ్స్ చెప్పడము, కానీ మంచిగా అనిపించింది నాకైతే, బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇప్పుడైతే పప్పు విజిల్స్ కూడా వచ్చేస్తున్నాయండి. ఇక్కడేమో మునక్కాయలు పెట్టాను చూడండి, చూడండి ఇక్కడ మునక్కాయలు పెట్టాను, సాల్ట్ ఇంకా పసుపు వేసాను కదా. పప్పు విజిల్స్ అయితే వస్తున్నాయి, ఇంకా 2 వచ్చాయన్నమాట. 4 కానీ 5 విజిల్స్ వచ్చినప్పుడు ఆఫ్ చేస్తాను నేనైతే, మంచిగా మెత్తగా ఉడుకుతుంది అని చెప్పి. ఎక్కువ రుబ్బాల్సిన అవసరం ఉండదు అట్లాంటప్పుడు, మనకి వాటర్ ఎక్కువే ఉన్నాయి కాబట్టి ఏం మాడుతుంది అనే సమస్య అయితే లేదు మనకి. అది నాకైతే తెలిసిన చిన్న చిన్న వంటలు అయితే నేను షార్ట్ వీడియోస్లో పెట్టాలనుకుంటున్నాను. కుదిరితే కొంచెం వేడి కూడా చేసుకోవచ్చు ఈ చింతపండుని మనము. మా చిన్నోడైతే ఇంకా లేవలేదండి, లేచిన తర్వాత ఆయనకి బ్రష్ చేసి చేయించేసి ఆ తర్వాత టిఫిన్ తినిపించడమే. ఇంకా మీరు టిఫిన్ చేసేసి ఉంటారు, నేను లాగ్ అప్లోడ్ చేసే వరకు టిఫిన్ చేసేసి ఉంటారు, లంచ్ కూడా చేసేసి ఉంటారేమో, టీ కూడా తాగేసి ఉంటారేమో కదా, చెప్పలేము. అంటే ఎప్పటి వరకు వ్లాగ్ షూట్ చేస్తానో తెలీదు. సో ఒక 10-12 మినిట్స్ చేద్దాం అనుకుంటున్నానండి. అంతక నేను ఒకవేళ కుదిరితే ట్రై చేస్తానండి, రేపు లాంగ్ వీడియో షూట్ చేయడానికి ట్రై చేస్తాను నేను కూడా. ఆ పనిలో ఉండి మళ్ళీ దాంతోపాటు వీడియో అనేది షూట్ చేయడానికి అవుతుంది అవ్వదు అనేది తెలీదు, కానీ నేనైతే మ్యాక్సిమం ట్రై చేస్తాను. బికాస్ లాంగ్ వీడియోస్ తీసి కూడా చాలా డేస్ అవుతుంది కదా, అందుకని చెప్పి. కనెక్టివ్గా కొంచెం కనెక్టింగ్గా ఉంటుందండి మీకు కూడా నేను ఇట్లా చేస్తే. ఎందుకంటే అయితే లాంగ్ వీడియోస్ ఎందుకు అని అంటే, మనకి అంత వ్యూస్ అనేవి రాకపోయినా కొందరు ఎవరైతే మనల్ని ఇష్టపడతారో, మన వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, ఎవరైతే మనల్ని ఇష్టపడతారో వాళ్ళకి కొంచెము కనెక్టింగ్గా ఉంటుందని చెప్పేసి లాంగ్ వీడియోస్ షూట్ చేయడం. చూడండి ఇలా చింతపండు అనేది కొంచెం వాటర్ వేసి వేడి చేసుకున్నాం అనుకోండి, పప్పు మనకి విజిల్ అనేది పోయి చల్లారేంత వరకు ఇది అనేది మనకు కొంచెం మెత్తగా అవుతుంది. ఈ వాటర్ కూడా కొంచెం వేడి తగ్గితే మనము వెంటనే పిసికి అందులో వేసేస్తే అయిపోతుంది అన్నమాట. చింతపండు రసము పప్పులో వేసేయాలి. వేడి చేస్తే ఏంటంటే తొందరగా రసం అనేది వచ్చేస్తుంది అన్నమాట, ఎక్కువ పిసికన. మునక్కాయ ఉడుకుతుంది చూడండి. టీ అయితే నేను తాగేసానండి, పాలు వేడే చేయలేదు, ఇంకా విజిల్స్ వచ్చాయి కదా ఇంతసేపు, ఇప్పుడు వేడికి పెట్టేస్తాను. ఇవి నైట్ ఆల్రెడీ వేడి చేశాను అన్నమాట. ఇది చూడండి చింతపండు ఉడుకుతుంది, ఇదైతే ఆఫ్ చేసేస్తున్నాను. ఈ పాలు నైట్ వేడి చేశానండి, మళ్ళీ పాడైపోతాయి కదా, మార్నింగ్ కూడా ఒకసారి టీ కోసం తీసుకొని ఆ తర్వాత మళ్ళీ ఒకసారి వేడి చేసి పెట్టుకుంటే ఈవినింగ్ తోడైనా. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మీరు పాలు మార్నింగ్ ఇంకా ఈవినింగ్ 2 times కూడా వేడి చేసుకుంటే బాగుంటుంది, చాలా మంచిది. ఎందుకంటే పాడైపోతాయి, ఊరికే పాడైపోతూ ఉంటాయి అన్నమాట సమ్మర్లో. సో 2 times వేడి చేసుకోండి. బయట అయితే ఒకటే అరుపులు కేకలు, వీళ్ళు మాట్లాడుకుంటారో గొడవ పడతారో అర్థమే కాదండి, ఇంటి పక్క పక్కనే ఉంటారు కదా, సో సౌండ్స్ బాగా వస్తుంటాయి అన్నమాట పెద్ద పెద్దగా. అది లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి. మా చిన్నోడు లేచిన తర్వాత వాడిని కూడా చూపిస్తాను. మా చిన్నోడైతే బాగా అల్లరి అయిపోయిండండి, ఇప్పుడు అస్సలు మాట వినట్లేదు, ఘోరమైన అల్లరి చేస్తున్నాడు. నైట్ అయితే 4:30 వరకు కూడా నిద్రనే లేదు, అసలు పడుకోనే లేదు, వాడు లేచే ఉన్నాడనమాట. ఏంటో, కొన్ని రోజులు పడుకుంటాడు, కొన్ని రోజులేమో పడుకోడు, సతాయిస్తాడు. ఇప్పుడు ఆల్రెడీ 2 years క్రాస్ అయిపోయింది వాడికి. ఎప్పుడైతే మేము ఫార్ములా మిల్క్ అనేవి ఆపేసి నార్మల్ మిల్క్ స్టార్ట్ చేసామో అప్పటి నుంచి పర్వాలేదు, కొంచెం పడుకుంటున్నాడు. కానీ ఇప్పుడు మళ్ళీ ఎందుకో 2-3 days నుంచి
మళ్ళీ అట్లనే సతాయిస్తున్నాడు అండి పడుకోకుండా. ఏం చేయాలో ఏమో అర్థం కావట్లేదు. నాకు తెలిసి 3 to 4 ఇయర్స్ వరకు కూడా ఇట్లానే ఫ్లక్చువేషన్స్ ఉంటాయేమో నిద్రలో వాడకని అనిపిస్తుంది నాకైతే. అస్సలు కంప్లీట్గా చెప్తున్నాను కదా, 2 ఇయర్స్ అయితే కంప్లీట్గా స్లీపే లేదండి, స్లీప్లెస్ నైట్స్. నాకైతే మార్నింగ్ కూడా ఎక్కువసేపు పడుకోలేము, పని ఉంటుంది కాబట్టి. ఇంకా చిన్నోడిని కూడా చూసుకోవాలి కదా, ఆయన పడుకున్నప్పుడు వేరే పనులు చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా నైట్ ఏమో ఆయన పడుకోడు. నా బాధ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క మదర్కి అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నైట్ అయితే 4:35 వరకు, అర్లీ మార్నింగ్ వరకు పడుకోలేదు. నేనేమో పొద్దున్నే లేచేసి పని చేసుకోవాలి. వాడు పడుకొని ఉన్నాడు అంటే వాడికి నిద్ర అనేది ఉంటుంది అనమాట, మదర్కి నిద్ర అనేది ఉండదు. అంటే టైంకి లేచి పని చేసుకోవాలన్నమాట. నిద్ర ఉన్నా లేకపోయినా టైంకి అయితే లేచి వంట కానీ ప్రతి ఒక్కటి చేసుకోవాలి కదా అండి. ఇంటి పనులు అయితే ప్రతి ఒక్క మదర్కి ఇదే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఎవరైనా హెల్ప్ చేస్తే ఓకే, కానీ ఒకవేళ చాలా టార్చర్ ఉంటుంది అనమాట. నాకైతే చుక్కలు కనిపిస్తున్నాయి, చెప్పలేకపోతున్నాను అసలు బయటికి నా బాధ. అది నిద్ర లేకపోతే మనిషి ఏం చేయలేడండి, అసలు ఏ పని కూడా అవ్వదు. నిద్ర మంచిగా కంటికి మంచి నిద్ర ఉంటేనే ఒక్కోసారి అన్నం లేకున్నా సరే కానీ నిద్ర అనేది ఖచ్చితంగా ఉండాలండి ఏ మనిషికైనా కూడా. నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళ బాధ అయితే బాగా అర్థమవుతుంది నాకైతే ఈ మధ్య. ఈ మధ్య కాదు, 2 ఇయర్స్ నుంచి కదా అప్పుడు. సో ఈ మధ్య కొంచెము ఏంటి, మిల్క్ అలవాటు చేసుకున్నప్పటి నుంచి, ఫార్ములా మిల్క్ స్టాప్ చేసి నార్మల్ మిల్క్ అలవాటు చేసుకున్నప్పటి నుంచి కొంచెం పర్వాలేదు. కానీ మళ్ళీ 2-3 డేస్ అంటే మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ సతాయిస్తున్నాడు అనమాట నిద్ర కోసం వాడైతే. అది ఇంకా నేను ఎక్కడ ఒక నేను బిఫోర్ మ్యారేజ్ జాబ్ చేశానండి. ఇంకా చిన్నోడు పుట్టిన తర్వాత నుంచి, ప్రెగ్నెన్సీ దగ్గర నుంచి కూడా, నేను మ్యారేజ్ అప్పటి నుంచి కూడా నేను జాబ్ చేయట్లేదు. చేద్దామని అనుకున్నా కూడా వాడిని హ్యాండిల్ చేయలేకపోతారు ఎవరైనా కూడా. అంటే కామ్గా ఉండేటోడు కాదనమాట మనోడు, బాగా అల్లరి ఎక్కువ కదా, కాబట్టి వాడి కోసమని నేను జాబ్కి కూడా వెళ్ళట్లేదు. సో కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్ని సాక్రిఫై చేయాలి, తప్పదు. ఏం చేస్తాం, ఇంకా అందరి లైఫ్ ఒకలా ఉండదు కదా. అది వాడిని చూసుకోవాలి, వాడు కొంచెం మంచిగా ఉండి వాడు మంచిగా కొంచెం సెట్ అయితేనే కదా ఆ తర్వాత నేనైతే వర్క్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ నా ప్రొఫెషనల్ లైఫ్ కూడా వదులుకోవాలని నాకైతే లేదండి. ఖచ్చితంగా నా ప్రొఫెషనల్ లైఫ్ అయితే ఇంత చదువుకున్నాము, ఇంకా ఆల్రెడీ జాబ్ చేశాను కాబట్టి నాకు ఉంటుంది కదా, అది చేయాలి, మళ్ళీ జాబ్ చేయాలి అని చెప్పేసి ఉంటుంది కదా అది. కానీ పిల్లల కోసం కొన్ని సాక్రిఫైజెస్ చేయాలి, అట్లా చేస్తేనే వాళ్ళు పెరిగి మంచిగా పెద్ద అవుతారు. కొంచెం పడడం లేవడం కానీ వాళ్ళకు వాళ్ళకు కొంచెము తెలివి వచ్చే వరకు మనం ఖచ్చితంగా వాళ్ళని అంటిపెట్టుకొని ఉంటేనే బెటర్. అంటే ఎవరైనా గ్రాండ్ పేరెంట్స్ చూసుకునేటట్టు అయితే పర్వాలేదు, కానీ లేదంటే మాత్రం ఖచ్చితంగా మదర్ ఫాదరే ఆ పిల్లల్ని మాత్రం చూసుకోవాలి. తర్వాత వాళ్ళకు ఒక చిన్న ఏదన్నా అయినా కూడా తట్టుకోలేము మనము. కాబట్టి ఈ సాక్రిఫైస్ అయితే సాక్రిఫైస్ అనే కాదు, నాకు ఏంటంటే ఫస్ట్ నా పిల్లోడైతే బాగుండాలి, ఆ తర్వాత ఏదైనా. ఒక మదర్ బ్రెయిన్ అట్లా అయిపోతుంది. ఏమంటారు, మీలో కూడా చాలా మటుకు ఇట్లా సాక్రిఫైస్ చేసిన వాళ్ళు ఉండే ఉంటారు అనుకుంటున్నాను. అది అన్ని డేస్ ఒకలా ఉండవండి, ఇవాళ ఇట్లుంది, రేపటి కొంచెం పెద్దగా అయ్యి వాడు అర్థం చేసుకునే వరకు ఇలా ఉంటుంది. తర్వాత మళ్ళీ మనం ఎట్లా ఇష్టం ఉంటే అలా ఉండొచ్చు కదా. చెమటలు అయితే ఇట్లా చూడండి, ఎన్ని ఎంత చెమటలు వస్తున్నాయో. చాలా వేడైపోయింది ఆల్రెడీ, సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా, చాలా చాలా వేడిగా ఉంది. అసలు ఇట్లా మొత్తం లోపల నుంచి జుట్టులో నుంచి కూడా ఇట్లా మొత్తం చెమటలు వచ్చేస్తున్నాయి అన్నమాట నాకైతే. ఘోరంగా విపరీతంగా కళ్ళ కింద ఇదంతా కూడా వచ్చేస్తున్నాయి. ఇదిగోండి, మామూలుగా లేదు అసలు స్వెట్. ఏమంటారు, ఏసీ లేదో బ్రతకలేమండి, కానీ ఈ సమ్మర్లో మాత్రము చాలా విపరీతమైన ఎండలు ఉండేటట్టున్నాయి. ఈసారి అయితే మరి చాలా తొందరగా ఈ వేడైతే చాలా తొందరగా అనిపిస్తుంది. చూడండి ఎంత స్వెట్ వచ్చేసిందో, అమ్మో ఇంకా నేను భరించలేను, హాల్లోకి వెళ్ళిపోతాను. ఇలా చూడండి, దిష్టి పూసలు అయితే తెచ్చానమాట చిన్నోడికి కట్టడం కోసం అని చెప్పి. అయితే చిన్నప్పుడే కట్టాము, కానీ ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ వరకు కూడా, 5 ఇయర్స్ వరకు అయినా సరే కట్టొచ్చంట. సో కడదాం అనుకుంటున్నాడు, ఎందుకంటే వాడు ఎక్కడికైనా వెళ్ళినా ఇట్లా తొక్కుడు అంటారు కదా,
అట్లా ఎక్కడికైనా ఫంక్షన్స్కి కానీ ఏవైనా ఎక్కడికైనా వెళ్ళినా కూడా చాలా సతాయిస్తున్నాడు అనమాట వాడైతే. కాబట్టి ఏమో దిష్టి పూసలు కడితే మంచిది అంటారు కదా, కాబట్టి కడదామని అయితే నేనైతే తెచ్చేసాను. ఇంకొకటి రెండు పట్టుకున్నాను ఏంటి అనుకుంటున్నారు, రెండు కట్టాలంట, రెండు కడితే మంచిదని చెప్పేసి అన్నారు. సో రెండు కడదామని అనుకుంటున్నాను నేనైతే. మీరు కూడా మీకు చిన్నపిల్లలు ఉంటే కనుక 4-5 ఇయర్స్ వరకు కూడా ఖచ్చితంగా దిష్టి పూసలు అయితే కట్టండి, తీసేయకండి. ఆంజనేయ స్వామి బిల్లు వేసినప్పుడు దిష్టి పూసలు అనేవి ఇంకా అవసరం లేదు అనుకుని తీసేస్తారు, కానీ కట్టండి. నేను కూడా అలాగే తీసేసాను, కానీ కడితే మంచిది అనిపిస్తుంది. ఒకసారి కడదామని అనుకుంటున్నాను నేనైతే. ఒక 4-5 ఇయర్స్ వరకు కూడా దిష్టి పూసలు కడదాం అనుకుంటున్నాను మా రిత్విక్ అయితే. చూడండి ఇక్కడ ఒకటే దారానికి రెండు దిష్టి పూసలు తీసి ఒకేదానికి పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా వాడికి కట్టేస్తాను. ఇంకోటి ఏంటంటే ఇవి అటు ఇటు పోకుండా ఉండడానికి 2 సైడ్స్ కూడా ముడులేస్తానన్నమాట. అట్లా ముడేసేసి ఆ తర్వాత అంటే అవి అటు ఇటు జరగకుండా మెడ చుట్టూ తిరగకుండా ఒక చోటు ఉంటాయని చెప్పి అట్లా ముడేస్తున్నాను. మీరు కూడా ఇలా బాగుందనిపిస్తే మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. చూడండి అయితే ఒక సైడ్ అయితే ఇలా ముడేసేసాను, మళ్ళీ ఇంకో సైడ్ కూడా వేసేస్తాను. అప్పుడు అవి అటు ఇటు జరగకుండా ఒక చోటు ఉండిపోతాయి అన్నమాట, మంచిగా ఉంటుంది. ఇట్లా మీరు కూడా ట్రై చేయండి, మీకు పిల్లలు ఉంటే కనుక ఇలా కట్టండి. ఇప్పుడు ఈ దిష్టి పూస అనేది ఇంకా మా చిన్నోడికి కట్టేస్తాను. ఇప్పుడే ఈయన పడుకున్నప్పుడు ఈయనకి దిష్టి పూస అయితే కట్టేసిన చూపిస్తా మీకు. ఇప్పుడే లేచిండి అనమాట రిత్విక్ బాబు. హాయ్ అప్ప వ్యూవర్స్ కి, గిట్ల పెడితే హాయ్ చెప్పినట్ట. ఇట్లా ఇట్లా హాయ్ చెప్పు, బాయ్ బాయ్ చెప్పు, బాయ్ 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 బాయ్. అట్లా కొట్టొద్దు, పికబు పికబు అయ్యో పికబు పికబు. ఇప్పుడే లేచిండండి ఈయన. ఇప్పుడు ఈయనకి బ్రషింగ్ చేపించి బ్రషింగ్ ఇచ్చి టిఫిన్ పెట్టాలి. దిగేస్తుండే ఇంకా కిందికి. కటింగ్ చేసుకున్నాండి మా బాబు, మీరు షార్ట్ వీడియో చూసిండ్రు కదా. కటింగ్ చేసుకున్నాక కొంచెం పెద్ద పిల్లోన్లాగానే కనుడు ఇత్విక్ బాబు కదా. నాని చూడు ఇదిగోండి దిష్టి పూస కట్టాను, చూపినాను ఒకసారి. ఇదిగోండి ఇట్లా కట్టేసాను దిష్టి పూస అయితే. ఆంజనేయ బిల్ల కూడా ఉంది, అది ఆయనకు తెలియదు అనమాట. ఆయన పడుకున్నప్పుడే నిద్రలనే కట్టేశాను ఆయనకి. జై శ్రీరామ్ రిత్విక్, జై శ్రీరామ్. ఇచ్చాడు ఇచ్చాడు జై శ్రీరామ్. నేను ఇట్లా వంట దగ్గరికి వెళ్ళి నించున్నానంటే అంతే, ఇంకా స్టవ్ దగ్గర నించున్నానంటే వచ్చేసి అక్కడ ఏమేమి చేస్తున్నాను ఏంటి అని చెప్పేసి చూస్తాడనమాట. ఆయన ఎత్తుకొనే వంట చేయాలి, స్టవ్ దగ్గర ఎవరున్నా వాళ్ళే ఎత్తుకుంటేనే వస్తాడు. నేనే ఉంటాను కాబట్టి ఎప్పుడు ఇంకా నేనే ఎత్తుకొని చేయమంటాడు నన్నే. ఇంకెప్పుడైనా వాళ్ళ డాడీ కానీ వాళ్ళ తాత కానీ ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళని ఎత్తుకోమని చెప్తాను, కానీ వాళ్ళ దగ్గర కూడా సరిగ్గా వెళ్ళాడు. వంట నేను చేస్తాను కాబట్టి నేను ఎత్తుకోవాలంటాడు. మీ పిల్లలు కూడా ఇట్లానే చేస్తున్నారా కామెంట్ చేయండి. కానీ అట్లా ఎత్తుకొని వంట చేయాలంటే ఎంత కష్టం మీకు తెలుసు కదా, అందుకని కొంతసేపు ఏదో వాడికి ఆశ తీరుతుందని చెప్పేసి 2 నిమిషాలు అట్లా ఎత్తుకొని ఇంకా దించేస్తాను అనమాట. ఒక 10 మినిట్స్ అట్లా ఎత్తుకుంటాను. ఇంకా ఇదే కాదు, ఒకవేళ నేను నైట్ పిండి రుబ్బినా అట్లాంటి టైంలో కూడా వచ్చేస్తాడు ఎత్తుకోమని చెప్పి. ఇక్కడ చూడండి దోశ ఏమని చెప్తున్నాడు నాకు, వేస్తూ ఉన్నాను. ఇంకా ఆ 2 దోశలే తినకి వేసేసి ఇంకా తినిపించేస్తాను. ఇది ఆయన ప్లేట్, ఎంత ముప్పు తిప్పలు పెడతాడు చూడండి ఇంకా తినడానికి అయితే. హాల్లో ఉంటే హాల్లో నుంచి ఇట్లా బెడ్రూమ్లోకి ఉరికొస్తే ఇంకా బెడ్రూమ్లోకి వచ్చేసి ఇట్లా తినిపించేస్తున్నాను నేనైతే. ఎక్కడుంటే అక్కడ కడుపు నిండడమే ముఖ్యం అని చెప్పి ఇంకా నేను అట్లా తినిపించేస్తున్నాను వచ్చేసి. ఇంకా మనం చెప్పినట్టు వాళ్ళు వినరు కదా చిన్నగా ఉన్నప్పుడు, కాబట్టి వాళ్ళు చేసేది చేయనిస్తూ ఇంకా వాళ్ళు చెప్పినట్టే మనం వినాల్సి వస్తుంది. ఎంత కొట్టినా తిట్టినా వినరండి పిల్లలైతే. ఎంత ఒకవేళ ఎక్కువ కొట్టామనుకోండి ఇంకా బాగా అల్లరి ఎక్కువైపోతారు, వాళ్ళు కూడా మనం రివర్స్లో కొట్టడం స్టార్ట్ చేస్తారు. అందుకని చెప్పి ఈ విధంగా
ఏసీ ఆన్ చేయమని చెప్పేసి రిమోట్ ఇచ్చిండు. ఏసీ ఆన్ చేసేసిన, ఇంకా రిమోట్ అటు సైడ్ పెట్టేసిన, మళ్ళీ ఇస్త్రీ కొట్టేస్తాడని చెప్పి అది ఇట్లా నడుస్తూ ఉంటుందండి. ఇది నా ఇవాళ మార్నింగ్ వ్లాగ్ అన్నమాట. ఇంక ఇది ఈవినింగ్ ఏ టైం అయిపోతుందో అప్లోడ్ చేయడానికి, ఇంకా 6-7 7:30 అట్లా అయిపోతుందేమో. ఖచ్చితంగా నా డైలీ బ్లాగ్స్ కూడా చూడండి. ఏవైనా ఇన్ఫర్మేటివ్గా ఉండే ఇన్ఫర్మేషన్స్ ఏవైనా కూడా ఇస్తూ ఉంటాను, పిల్లలకు సంబంధించి అయినా ఏవైనా కూడా ఖచ్చితంగా ఏదో ఒకటి ఇన్ఫర్మేటివ్ అయితే ఉంటుంది నా వీడియోస్లో. చూస్తూ ఉండండి, నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంట్రెస్టింగ్ ఏవైనా వ్లాగ్ ఉంటే కనుక చూసి నాకు కమెంట్ చేయండి. ఇలాగే మీ సపోర్ట్ నాకు ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా పిల్లలకు దింపియడం ఎంత కష్టమో, ఇట్లానే చేస్తుంటాడు రోజు పొద్దున మధ్యాహ్నం రాత్రి. ఇదే నా పరిస్థితి ఇంకా కాబట్టి, ఇంకా ఏదో ఒకటి మాట్లాడుకుంటూ చేస్తూ తినిపించడమే ఇంకా తప్పదు. ఇది ఈ వ్లాగ్ అనేది ఇట్లా కంటిన్యూ అవుతుంటుంది ఇంకొక 1 మినిట్. ఇంకా చూస్తూ ఉండండి, ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితే కనుక. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.